నిన్ని చాందిని ఈరోజు రవ్వ పులిహార రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది మా అక్క వాళ్ళ అత్తయ్య గారు చాలా టేస్టీగా చేస్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా 1 గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకుంటాము అండ్ 2 గ్లాసుల నీళ్లు 1 టీ స్పూన్ ఆయిల్ వేసి మరుగుతున్న నీళ్ళల్లో మనం ఈ బియ్యపు రవ్వ వేసుకుంటాం గుర్తుంచుకోండి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యపు రవ్వని కొల్చామో అదే గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ ఇందులో వేయాలన్నమాట పులిహార పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకుంటాం ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగేంత వరకు తిప్పుకోవాలి ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మనం ఇంగువ వేసుకుంటాం ఇంగువ వేసుకున్న తర్వాత మనం ఏవైతే రెడీ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు 1/2 టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకుని మంచిగా కలపెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు బాగా వేగింది కాబట్టి ఇందులో చింతపండు రసం వేసుకుందాము చూపించిన విధంగా చింతపండు రసం మరి తిక్కుగా ఉండకూడదు మరి పలుచగా ఉండకూడదు ఇది కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది బయటికి అప్పుడు మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేషన్లో ఆయిల్ వేసుకుని అందులో మనం వండి పెట్టుకున్న బియ్యపు రవ్వ మిశ్రమాన్ని వేసుకుని విడతీసుకోవాలి చూపించిన విధంగా నీట్గా విడతీసుకున్న తర్వాత మనం ఇందులో చింతపండు రసం వేసుకోవాలి వేసుకుని మంచిగా కలుపుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్లో చిటికెడు ఇంగువ వేసుకుని అది మనం పులిహారలో కలిపినట్లయితే పులిహార మరింత ఫ్లేవర్గా ఉంటుంది బట్ ఈ స్టెప్ మటుకి ఆప్షనల్ కావాలంటే ట్రై చేయండి చూసారు కదండి రవ్వ పులిహార ఎంత క్విక్గా ఈజీగా చేసుకోవచ్చో ఇంతే కదండి ఇది లొట్లు వేసుకుని తినే అంత టేస్టీగా కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి ఇట్లు మీ చాందిని థ్యాంక్ యూ బాయ్